ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6:22-23. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తీటగా ఉండినీడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చిరినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుని బిడలారా, మన దేహములో ముఖ్యమైన అవయవం ఏంటంటే నేత్రములు, కన్ను. కన్ను మనకు ముఖ్యమైన భాగం. కళ్ళు లేకపోతే మనం నడవగలమా? నడవలేం కదా. కళ్ళు లేని వారిని మనం చూస్తూ ఉంటాం, వారు ఇంకొకరి సపోర్ట్ లేకుండా నడవలేరు. మరి దేవుడు మనకు కళ్ళను ఇచ్చాడు, ఆ కళ్ళను బట్టి దేవుని స్తుతిస్తున్నామా? ఈ లోకములో అన్నిటినీ మనం చూడగలం కదా. దేవుడు సృష్టించిన ప్రతి వాటిని మనం చూడగలుగుతున్నాం. ఈ నేత్రాలతో దేవుణ్ణి చూడగలుగుతున్నామా? లేకపోతే ఈ కళ్ళతో వ్యర్థమైన వాటిని చూస్తున్నామా, మంచి వాటిని చూస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 6:22-23, కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయముగా ఉంటుంది. ఉదాహరణగా మనం చూస్తే, మనం చూసే చూపు మంచిగా ఉంటే మన జీవితాల్లో సంతోషము, సమాధానము, ఆరోగ్యం ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చీకటిమయమై ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నీ కన్ను చెడినదైతే, చెడ్డదైతే మన దేహమంతా కూడా చీకటిమయమైపోతుంది. మనం చూసే చెడ్డ చూపు వల్ల ఎన్నో గొడవలు, గందరగోళాలు, సమస్యలు, ఎన్నో అనారోగ్యాలు, కష్ట నష్టాలు మనము తెచ్చుకుంటాం. ఇలా ఎన్నో కొని తెచ్చుకుంటూ ఉంటారు మానవుడు. మన దేహమునకు దీపము కన్ను. ఇది తేటగా ఉంటే మన జీవితము వెలుగుమయమైపోతుంది. కన్ను మానవునికి చాలా ముఖ్యమైన భాగం. అది మంచి చెడులను చూస్తుంది. నీవు మంచిగా చూస్తావా, నీ బ్రతుకు బాగుంటుంది. నువ్వు చెడ్డగా చూస్తావా, అది నాశనానికే దారితీస్తుంది. బాహ్య కన్నులు చూడగా మానవుని నాశనమునకు నడిపించి మరణానికి నడిపించే నేత్రాశకు గురి చేస్తాయి. చెడ్డవాటిని చూస్తామో, చెడ్డ చూపులతో పాపాన్ని చేస్తూ ఉంటాం. మన కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుగా ఉంటుంది. కారణం ఏంటంటే అది దేవుని వాక్యమును పఠింప చేస్తుంది కాబట్టి. వాక్యపు వెలుగుల్లో నడుచుటకు ఉపకరిస్తుంది. ప్రతి కీడు నుండి తొలగి ఇతరుల ఎడల జాలి, దయను, ప్రేమను చూపిస్తుంది. క్రీస్తు ప్రేమలో పరిపూర్ణులుగా జీవించుటకు దోహదం చేస్తుంది. కనుక మనము ఈ లోకంలో ఏ విధంగా మనం జీవిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.